స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరపాలక సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 240.27 కోట్ల బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్థానిక నగరపాలక సంస్థ పాత కౌన్సిల్ హాల్లో మేయర్ శంకరపావని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా అధికార పక్ష మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. తెదేపా సభ్యులు బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ డీసెంట్ అందజేశారు. 2020-21 కి సవరించిన బడ్జెట్ అంచనాలను 202.55 కోట్లకు ఆమోదించారు. గతేడాది 391.01 కోట్ల అంచనాల బడ్జెట్ ను ఆమోదించగా ఈ దఫా ఆ మొత్తాన్ని 189 కోట్లకు పైగా తగ్గించారు. బడ్జెట్ కేటాయింపులపై తెదేపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీసెంట్ ను మేయర్ పావనికి అందజేశారు. బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు చూపలేదని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పేర్కొనలేదని తెదేపా కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, పలివెల రవి, తుమ్మల సునీత తదితరులు ఆక్షేపించారు. బడ్జెట్ ను వాస్తవ లెక్కలతో రూపొందించారని కమిషనర్ ను ఎమ్మెల్యే వైకాపా కార్పొరేటర్లు అభినందించారు. మున్సిపల్ ఆఫీస్